నమస్తే. వరంగల్ దర్శన్ ప్రతిరోజు వార్తలతో మీ ముందుకు వస్తూ మీ దేవులపల్లి శ్రీకాంత్. వరంగల్ పశ్చిమ తూర్పు నియోజకవర్గాల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎర్రబెల్లి ప్రదీప్రావు రావు పద్మలకు మద్దతుగా ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తెలంగాణ భవిష్యత్తులో మార్పు కోసం 1200 మంది బలిదానం అయ్యారు, వారి స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు. తెలంగాణలో బీజేపీతో పాటు జనసేన పార్టీ సేవలు అవసరమనిపిస్తుందని, బీసీ బిడ్డను ముఖ్యమంత్రిగా చూడాలని భారతీయ జనతా పార్టీ కోరుతున్న అజెండాలో తాను కూడా ఒకటన్నారు. ఆంధ్ర తనకు జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చిందన్నారు. తెలంగాణలో కనీసం తాగునీళ్లు లేని తండాలను గతంలో తాను గుర్తించానని, ఆదిలాబాద్ జిల్లా ఓ తండాలో తాను బోరుబావి వేయించానన్నారు. వరంగల్ తూర్పు పశ్చిమ బీజేపీ అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించుకుంటామన్నారు. ఇక నుంచి ప్రజల కష్టాల్లో తాను పాలు పంచుకుంటానని, అవినీతి రహిత తెలంగాణను తాను కోరుకుంటానన్నారు. గద్దర్తో కలిసి సామాజిక తెలంగాణ సాధించాలనుకున్నా కానీ మోడీ తెలంగాణతో బీసీ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చామన్నారు. ఇప్పటికే 31 మంది ఓబీసీలను కేంద్ర మంత్రులుగా నియమించారని, గద్దర్ తన ఆశయాలు నెరవేర్చే క్షణం ఇప్పుడు సాకారం అవ్వబోతుందన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఓరుగల్లు భద్రకాళి అమ్మ మొక్కులు తీర్చుకుంటామని, తెలంగాణ తన గుండె చప్పుడు అని అన్నారు. అందుకే జనసేన పార్టీని తెలంగాణకు కేంద్ర బిందుగా ప్రారంభించామన్నారు. రౌడీలను ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్న తాను తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తానన్నారు. మా రోమ రోమం నిక్కబడుచుకుంటా ఉంటాడు. చప్పుడు అమితంగా పెరిగిపోయింది. ఎందుకంటే నాలో ఇచ్చే ఉద్వేగం బలం, అక్కడ రౌడీలను ఎదుర్కొంటున్నాను, ఫ్యాషనిస్ట్ ఎదుర్కొంటున్నానంటే తెలంగాణ ఇచ్చిన గౌరవం, తెలంగాణ యువత ఇచ్చిన బలం. నాకు డబ్బులు అక్కర్లేదు, ఏమక్కర్లా, గుండెల్లో ఆశయ బలం. ఈ బలం ఉంటే చాలు, దేని ఎదుర్కోవచ్చు. నేను మీలాంటి వాడినే, వచ్చి దశాబ్ద కాలంగా పార్టీ నడుపుతూ ఈరోజు బలంగా నిలబడి ఉన్నానంటే మీ భవిష్యత్తు కోసమే నేను నిలబడి ఉన్నాను. మీ బంగారు భవిష్యత్తు కోసం నా వంతు కృషి నేను చేస్తానని తెలియజేసుకుంటూ. హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ కు మద్దతుగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముల్కనూరులో రోడ్ షో నిర్వహించారు. హుస్నాబాద్ శాసనసభ్యులు సతీష్ కుమార్ ను మూడవసారి గెలిపించి హ్యాట్రిక్ విజేతగా నిలపాలని, అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా మూడవసారి చూడాలని కేటీఆర్ అన్నారు. ముల్కనూరులో జరిగిన రోడ్ షోలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరించారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల మనసును గెలిచినటువంటి కేటీఆర్ ఈరోజు మన వద్దకు వచ్చారని, మరి అలాగే తనతో పాటు ముఖ్యమంత్రిని కూడా మూడవసారి గెలిపించాలని సతీష్ కుమార్ ప్రజలను కోరారు. కేటీఆర్ మాట్లాడుతూ, కరెంటు రాక ఎంతో మంది కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నారండి, మరి అటువంటి కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా అని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటలు ప్రజలకు కరెంటు అందించిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటు వేసి మోసపోవద్దని, అలాగే మతత్వ పార్టీని ముందుకు తీసుకురావద్దని, బీఆర్ఎస్ పార్టీని గెలిపించి మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని మనం గెలిపించాలన్నారు. నిస్వార్థం, నిజాయితీ, నిబద్ధతతో పనిచేశానని, అనేక అభివృద్ధి సంక్షేమ పనులను చేశానని, తన గెలుపులో జర్నలిస్ట్ సహాయ సహకారాలు మొదలైనవని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల నుంచి రాజకీయ జీతంలో ఉన్నానని, అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చానన్నారు. జర్నలిస్ట్ సలహాలు సూచనలు తీసుకుని అందరి మద్దతుతో ఈ స్థానానికి వచ్చానన్నారు. అందరి మద్దతు మరవలేనిదని, 2004 ఎన్నికల్లో టీడీపీ మతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు విభేదించానన్నారు. ఆ రోజు కూడా ప్రెస్ మిత్రులందరూ తనకు సహాయం చేశారని, వారి సహకారంతోనే ఎన్నికల్లో తలపడ్డారన్నారు. ప్రతి ఎన్నికల్లో కూడా విస్తృతమైన ప్రచారం కల్పించారని, అప్పుడు 4 పార్టీలకు దీటుగా 59,000 మెజార్టీ వచ్చిందన్నారు. నిస్వార్థం, నిజాయితీ, నిబద్ధతతో పనిచేశానన్నారు. కాళోజీ ఆశయ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీలో చేరిందన్నారు. అప్పటి ప్రభుత్వంలో తన సోదరుడు ప్రణయ్ భాస్కర్ తెలంగాణ పదాన్ని ఉచ్చరించినప్పుడు అడ్డుకున్నారని గుర్తు చేశారు. 2005లో కేసీఆర్ ప్రత్యేకంగా టీఆర్ఎస్లోకి ఆహ్వానించారని, ఆనాటి ఉద్యమ నేత ఆహ్వానం మేరకు అప్పటి పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ సూచనల మేరకు పార్టీలో చేరడం జరిగిందన్నారు. స్థానిక ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేసి క్రమశిక్షణ గల కార్యకర్తగా 37వ డివిజన్ నుంచి గెలుపొందానన్నారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పై అన్ని డివిజన్ల సమస్యలు కూడా తీసుకుపోవడం, వాటి మీద పోరాటం చేశానన్నారు. గత 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయ రంగంలో ఉండడం జరిగింది. రాజు అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగిన అంటే అది ముమ్మాటికి మీ అందరి సూచనలు సలహాలతో పాటు నాకు అనేక రంగాలలో అనేక సందర్భాలలో మద్దతు ఇచ్చినటువంటి
పరిస్థితులున్నాయి. ఆనాడు టీడీపీ మద్దతుతో పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ రోజు మద్దతుతో పార్టీని వ్యతిరేకిస్తూ ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలబడిన రోజు. తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికల్లో భాగంగా హనుమకొండలో హోమ్ ఓటింగ్ విధానాన్ని రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ ఎల్ రమేష్ పరిశీలించారు. హనుమకొండలోని రూట్ నెంబర్ 1 లో లయోలా స్కూల్ దగ్గరలోని వినాయక నగర్ లో ఉన్న 80 ఏళ్ల పైబడిన వృద్ధులు అంగవైకల్యం కలిగిన వారు హోమ్ ఓటింగ్ ఉపయోగిస్తున్న సందర్భంలో వారిని అధికారులతో తనిఖీ చేశారు. ఇంట్లో నుంచి బయటికి రాని వారు, పూర్తిగా అంగవైకల్యం కలిగిన వారు, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు, అంగవైకల్యం కలిగిన వారు ఇంకెవరైనా ఉన్నారా అని అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్లను బిఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. హోమ్ ఓటింగ్ అనే పద్ధతి ద్వారా ఇంటి వద్దనే ప్రజలు తమకు నచ్చిన నాయకుని ఎన్నుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జెసెఫ్, రూట్ అధికారి దీపక్, బిఎల్ఓ, పోలింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు. నెల నెలా నిర్వహించే సంగీత సద్గురు గాన సభ వారి సంగీత కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26వ తేదీన ఆక్స్ఫర్డ్ పాఠశాలల్లో సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. సద్గురు సంగీత విద్వత్ గాన సభ ముత్తుస్వామి దీక్షితార్ వర్ధంతిని, అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా సంగీత విద్వత్ గాన సభ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. ఈ నెల 26వ తేదీన ఈ కార్యక్రమం ఆక్స్ఫర్డ్ పాఠశాలలో నిర్వహిస్తున్నట్టు, ఈ కార్యక్రమంలో స్వరరాగ సుధ సంగీత విద్యాలయం కాకినాడ సంయుక్తంగా నిర్వహిస్తున్న 31వ నెలవారీ సంగీత కార్యక్రమాన్ని జరుపుకున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వర సామ్రాట్ విష్ణుభట్ల శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో వారి శిష్య బృందంచే ముత్తుస్వామి దీక్షితుల ఆరాధన మహోత్సవము, ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థిని విద్యార్థులు తమ గానాన్ని అందించనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా లక్ష్మణాచారి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే వార్తా విశేషాలను ప్రతిరోజు మీకు అందిస్తుంది మన వరంగల్ దర్శన్ ఛానల్. మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. థ్యాంక్ యూ. ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.